डॉक्टर बीआर अंबेडकर अरवे नागव वर्धंति सदर्भंग कृष्णा जिला इब्रहीमपट्न मंडल कोंडपल्ली ग्राम बी कॉलनी बीआर अंबेडकर विग्रहा मैलवरम निजकवर्ग बीजेपी इंचार्ज नूतलपाटि बालकोटेश्वरराव पूलमाल वेसी घन निवाळ्लर्पिंचारु మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను అట్టడుగు పేదలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు అణగారిన అట్టడుగునున్న నిరుపేదలందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. అదే రాజ్యాంగాన్ని బీజేపీ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగానికి అనుగుణంగా పాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, మైనార్టీ నాయకులు సుభాని, ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షుడు అద్దేపల్లి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు నక్కా రమేష్, జనరల్ సెక్రటరీ కృష్ణమోహన్, బుర్రా ప్రవీణ్, ట్రెజరీ కుమార్పల్లె నరేష్, శ్రీనివాస్, జనార్దన్ గౌడ్ స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు ఈ దేశానికి చేసిన సేవలని ఒకసారి స్మరించుకుంటూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి బలహీన అడుగు వర్గాలు అణగారిన వర్గాలకి అట్టడుగు సమాజంలో ఎవరైతే నిరుపేదలు అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రచించిన ఆ మహానాయకుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల ఉద్దేశం కూడా అంత్యోదయ అనే అంటే ఎవరైతే సమాజంలో చివరన ఉన్న నిరుపేదలు ఉన్నారో వారి అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేసే భావం భారతీయ జనతా పార్టీ భావం కూడా రాజ్యాంగాన్ని ఒక భగవద్గీత ఒక రామాయణంలాగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాడో ఆ ఆశయాలు భారతీయ జనతా పార్టీ మేము కూడా మా నాయకత్వం జాతీయ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అందరం కూడా ఆయన యొక్క ఏదైతే సమాజానికి ఆయన రచించిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆ మహనీయుల మాటలో అందరం ప్రజలకు సేవ చేశారు. సంకల్పించుకొని వెళ్ళే దిశలో మేము అందరం ఉన్నాం కూడా ఈ రోజు తెలియదు.